हरे कृष्ण प्रभु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి అందరికీ. సో మనము 22వ అధ్యాయం 45 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. సో మనం ఇప్పటి వరకు ఏం చూసాము అని అంటే, పృథమహారాజు మాట్లాడుతున్నారు. సో పృథమహారాజు ఎవరితో మాట్లాడుతున్నారు? సనకాది కుమారులతోటి. సనకాది కుమారులతో మాట్లాడుతూ అంటే, సనకాది కుమారులు అప్పటికే జ్ఞానం ఇచ్చేశారు. సో అప్పటికే మాట్లాడాల్సిందంతా మాట్లాడేశారు. భగవంతుడు పంపించారు వాళ్ళని. సో భగవంతుడు పంపించారు కాబట్టి భగవంతుడి యొక్క మెసేజ్ని వాళ్ళు ఇస్తారు. సో భగవంతుడి ద్వారా పంపబడినప్పుడు మన ఇష్టం వచ్చింది మాట్లాడినట్టు మాట్లాడరు అనమాట వాళ్ళు. సో వాళ్ళు మాట్లాడే ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క వాక్యాలు, భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నాడో అదే వాక్యాలని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనము ఒక కంపెనీ రిప్రజెంటేటివ్గా మనం ఎవరి దగ్గరికైనా పంపించామనుకోండి, ఏదో ఒక మీటింగ్కి పంపించామనుకోండి, కంపెనీ తరపున ఒక మనిషి వెళ్ళినప్పుడు ఆ మనిషి మాట్లాడే ప్రతి మాట కూడా కంపెనీ తరపున మాట్లాడుతున్నట్లే ఉంటుంది, తప్ప ఆయన పర్సనల్గా అవ్వదు ఏది, కదండి? సో అంటే ఇప్పుడు ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా, ఆయన ఏం మాట్లాడినా దాని యొక్క ఇంపాక్ట్ కంపెనీ మీద ఉంటుంది. సో కంపెనీకి నష్టమైనా రావచ్చు, లాభమైనా రావచ్చు. సో అలా ఇప్పుడు కుమారగణం మొత్తం కూడా భగవంతుడు పంపిస్తే వచ్చారు ఇక్కడికి. అంటే ఇప్పుడు భగవంతుడు యొక్క మెసేజ్ ని వీళ్ళు పాస్ చేస్తున్నట్లు దాని అర్థం. వాళ్ళ తరపున వాళ్ళ రిప్రజెంటేటివ్గా వాళ్ళ యొక్క ప్రతినిధిగా వచ్చారు, భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు. కాబట్టి భగవంత్ అంటే వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా భగవంతుడు చెప్పినట్లే. అయితే వీళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత మరి ప్రథమహారాజు మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతున్నారు. ఇంకా వచ్చినటువంటి బ్రాహ్మణులకి సంతర్పణ చేసి పంపించడం అనేది అలవాటు. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు అని అంటే, నా దగ్గర ఉన్నది మొత్తం కూడా మీ కరుణ వల్లనే ఉంది, కాబట్టి ఇదంతా కూడా మీ యొక్క ఎంగిలే. సో ఇదంతా నాది కాదు, ఇదంతా మీదే, కాబట్టి మొత్తాన్ని కూడా నేను మీకే అర్పిస్తున్నాను. ఏ విధంగా అయితే ఒక సేవకుడికి ఇస్తే ఆ సేవకుడు దాన్ని వండి వంట చేసి దాన్ని అర్పిస్తాడో యజమానికి, ఆ విధంగా నేను నాకు ఇవ్వబడింది మొత్తం కూడా నేను మీకే ఇస్తున్నాను. అంతేకాదు నా కోశాగారంలో ఉన్నటువంటి నగలు కూడా మీకే ఇచ్చేస్తున్నాను అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఇంకా ఆ తర్వాత నిజమైనటువంటి సైన్యాధిపతి ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్పారు. యుద్ధంలో ముందుండి యుద్ధం చేసేటువంటి వాడు కాదు సైన్యాధిపతి, నిజమైనటువంటి సైన్యాధిపతి. నిజమైనటువంటి సైన్యాధిపతి ఎవరు అని అంటే, అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి అందరినీ ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లేవాడు నిజమైనటువంటి సైన్యాధ్యక్షుడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళని అంతగా పొగుడుతున్నారన్నమాట. మీరు ఎంత గొప్ప అంటే, మీరు కనుక ఈ జ్ఞానం ఇవ్వకపోతే పతితులైనటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితాన్ని పొందేంత స్థాయికి మీరు తీసుకెళ్లేటువంటి జ్ఞానాన్ని మీరు ఇచ్చారు. కాబట్టి నిజమైనటువంటి విద్య ఎవరి దగ్గర ఉందో, నిజంగా ఆ విద్యని ఎవరైతే పంచుతారో వాళ్లే సైన్యాధ్యక్షులు. మన గమ్యాన్ని చేర్చేటువంటి వాళ్ళు మీరే, కాబట్టి మీరే మాకు సైన్యాధ్యక్షులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అక్కడ వరకు కంప్లీట్ చేసుకున్నామండి. 46వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ స్వం వస్తే దదాతి చ తస్యైవానుగ్రహేణాన్నం తస్యైవానుగ్రహేణాన్నం భుజంతే క్షత్రియాదయః గౌరీ మాతాజీ చదవండి. గౌరీ హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణ అగ్రము వైశ్యులు శూద్రులు తమ ఆశను భుజించుచున్నారు. బ్రాహ్మణులే తమ ఆశని అనుభవించుచు దానిచే తమట కట్టుకొనుచు దానితో దానము చేయుచున్నారు. వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ, మీది ఇంటర్నెట్ సరిగ్గా లేనట్లుంది, చూసుకోండి. బ్రాహ్మణుల అనుగ్రహం వల్లే క్షత్రియులు వైశ్యులు శూద్రులు తమ ఆహారమును భుజించుచున్నారు. బ్రాహ్మణులే తమ ఆస్తిని అనుభవించచ్చు
దానిచే తమ బట్ట కట్టుకొనుచు దానితో దానము చేయుచున్నారు. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు లేకపోతే క్షత్రియులు లేరు, శూద్రులు లేరు, వైశ్యులు లేరు అనేటువంటి విషయం చెప్తారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ప్రతి దానికి కూడా కారణం బ్రాహ్మణులే అనేటువంటి విషయం చెప్తారు. ఓకే చదవనా ప్రభుజీ? చదవండి. దేవదేవుడు శ్రీకృష్ణుడు నమో బ్రహ్మణ్య దేవాయ అని అర్పించబడును అనగా దేవదేవుడు బ్రాహ్మణులను పూజనీయ దేవుళ్ళుగా స్వీకరించునని భావము. ఎల్లరూ అతనిని అర్పించినను ఇతర ఉపదేశార్థము అతడు బ్రాహ్మణులకు అర్పించును, బ్రాహ్మణులను అర్పించును. వేదజ్ఞానములు అనగా శబ్దబ్రహ్మము ప్రపంచమంతటా విస్తరింపజేయట ఒక్కటి తమ కార్యమైనందున బ్రాహ్మణులు ఉపదేశములను ప్రతి ఒక్కరూ పాటించవలను. వేదజ్ఞానమును ప్రచారము చేయుటకు బ్రాహ్మణులు కొరవడినప్పుడు సంఘములో అయోమయ స్థితి ఏర్పడును. బ్రాహ్మణులు వైష్ణవులు శ్రీకృష్ణ ప్రత్యక్ష సేవకులపై వారు ఆధారపడరు. నిజమునకు ప్రపంచము అందలి సమస్తము బ్రాహ్మణులకే చెంది ఉన్నది. కేవలము అణుకువ మనస్తత్వముతోనే వారు క్షత్రియులు, రాజులు, వైశ్యులు, వ్యాపారులు నుండి దానమును గ్రహింతురు. సమస్తము బ్రాహ్మణులకే చెందినను క్షత్రియ ప్రభుత్వము మరియు వ్యాపారస్తులు ధనమును దాచడి వారి వలె సమస్తమును తమ రక్షణలో ఉంచుకొనరు. పిదప బ్రాహ్మణులకు ఎప్పుడు ధనము అవసరమైతే అప్పుడు వారు వసగవలసి ఉండును. ఖాతాదారుడు తన ఇష్టానుసారము ధనమును తీసుకొనగలిగే పొదుపు ఖాతాలో దానిని పోల్చవచ్చును. భగవతేచ్ఛలో నియుక్తులై ఉండడి కారణమున బ్రాహ్మణులకు ఆర్థిక వ్యవహారములను చూచుటకు సమయము చాలదు. కనుకనే ధన సంపత్తులు క్షత్రియుల అనగా రాజులు చెంత ఉంచబడినవి. బ్రాహ్మణులు కోరినంతనే వారు ధనమును ఇవ్వవలెను. నిజమునకు బ్రాహ్మణులు లేదా వైష్ణవులు ఇతర సమ్ముడుపై ఆధారపడి జీవించరు. ఇతరుల నుండి ధనమును స్వీకరించినట్లు గోచరించినను వారు తమ ధనమును ఖర్చు పెట్టియే జీవింతురు. క్షత్రియులు మరియు వైశ్యులు కలిగి ఉన్నదంతయు బ్రాహ్మణులకే చెందినది. కనుక వారికి దానము చేసే హక్కు లేదు. కనుక వారు బ్రాహ్మణుల ఆదేశము మేరకే దానము ఇవ్వవలెను. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతము బ్రాహ్మణులు కొరవడి ఉన్నారు. ఇక నామమాత్రము క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణుల ఆదేశములను అమలు పరుచినందున ప్రపంచమంతయో అయోమయ స్థితిలో పడినది. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా విధిగా మనకి వేదాల ద్వారా తెలియబడుతున్నటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే, మనం అందరం కూడా బ్రాహ్మణులని అర్చించాలి. బ్రాహ్మణుల యొక్క సుఖ సౌఖ్యాలని మనం చూసుకోవాలి. ఎందుకు అంటే యాక్చువల్గా బ్రాహ్మణులే లేకపోతే ఈ సంఘంలో, ఈ సమాజంలో మిగిలినటువంటి వర్ణం వాళ్ళకి అస్తిత్వం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనము ఈ సమాజంలో భౌతిక జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ భౌతిక జీవితాన్ని కూడా గడిపేటప్పుడు బ్రాహ్మణుల యొక్క సూచనల మేరకు గడిపితే భౌతికంగా మనం ఉండకుండా ఆధ్యాత్మికంగా మనం ఉత్తమంగా ఉండగలుగుతాం. అది బ్రాహ్మణుల యొక్క స్థాయి. అయితే మన యొక్క కర్తవ్యం ఏమిటి? మరి అలా మనం వాళ్ళ నుంచి జ్ఞానం పొంది మన కర్మలు చేసి మనం భౌతికంగా బ్రతకడం, భౌతికంగా సుఖంగా ఉండడం కోసం కాదు. అది ఎందుకంటే మన యొక్క మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం కోసం. మరి బ్రాహ్మణులు తమ సమయాన్ని మొత్తం వెచ్చించి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా కర్మలు చేయాలి అని చెప్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళ జీవనోపాధిని పొందుతారు? వాళ్ళ సమయం మొత్తం కూడా మనలాగా వ్యాపారాలు చేసి, ఉద్యోగాలు చేసి సంపాదించడానికి ఉపయోగించబడలేదు. వాళ్ళ సమయం మొత్తం కూడా మనలాంటి బద్ధజీవులకి జ్ఞానం ఇవ్వడం కోసం ఉపయోగిస్తున్నారు. మరి అలాంటప్పుడు మరి వాళ్ళ దేహ పోషణ మన బాధ్యత. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుడికి సేవ చేయాలి, బ్రాహ్మణుని పూజ చేయాలి, బ్రాహ్మణుడికి అర్పించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఒక పొదుపు ఖాతాలో కనుక మనం డబ్బు వేసుకుంటే ఆ డబ్బును మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేటువంటి అధికారం మనకి ఎలా ఉంటుందో ఆ విధంగా వైశ్యుల దగ్గర, క్షత్రుల దగ్గర, శూద్రుల దగ్గర ఉన్నటువంటి డబ్బుని బ్రాహ్మణులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అంతా వాళ్ళదే, అంతా వాళ్ళకి సంబంధించిందే. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా త్యాగం చేసి మనం భౌతికంగా ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మన కోసం వాళ్ళు సమయం స్పెండ్ చేస్తారు. అయితే ఒకప్పుడు బ్రాహ్మణులు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు బ్రాహ్మణులు కాదు. ఇప్పుడు ప్రతిదానికి డబ్బు తీసుకుంటారు, అప్పట్లో ప్రతిదానికి డబ్బు తీసుకోరు, అప్పుడు ప్రతిదానికి కూడా దానమే తీసుకుంటారు. కాబట్టి మనం బ్రాహ్మణుల పర్మిషన్ లేకుండా ఎవరికీ దానం చేయకూడదు, ఎందుకంటే అది వాళ్ళ ఆస్తి.
అందుకనే ఇక్కడ ఈవెన్ ప్రథమ మహారాజు కూడా చెప్తున్నారు ఇదంతా మీది నాది కాదు మీ ఆజ్ఞ మేరకే నేను ఎవరికైనా దానం చేయగలను ఇదంతా మీది కాబట్టి ఇదంతా మీరే తీసుకోండి అని చెప్పేసి అంటారు మరి ఈ విషయాన్ని మనకి భగవంతుడు కూడా ప్రత్యక్షంగా ఆయన కూడా భగవంతుడు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఆయన కూడా బ్రాహ్మణులకి పూజ చేసేవాడు కృష్ణ భగవానుడు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు బ్రాహ్మణులకు పూజ చేసేవాడు అందుకని మనం భగవంతుని స్తుతించేటువంటి అర్చనలో మనం ఉపయోగించేటువంటి శ్లోకం నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఎందుకు అలా అంటామంటే భగవంతుడు బ్రాహ్మణులని గోవులని చూసుకుంటారు సో అలాంటి భగవంతుడికి మనం నమస్కారాలు చేస్తున్నాం అది మనం చేసేటువంటి అర్చన ఎందుకు చేశారు అలా అని అంటే మనలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మన యొక్క కర్తవ్యం ఎలా ఉండాలి అని మనకి తెలియజేయడం కోసం ఆయన అడుగుజాడల్లో మనం ఉండడం కోసం ఆయన నిర్వహించి ఇగో నేను ఇలా ఉన్నాను మీరు కూడా ఇలా ఉండండి అని చెప్పడం కోసం ఆయన బ్రాహ్మణులను పూజించారు అంతేకాని బ్రాహ్మణులు ఆయన కంటే ఉత్తమమైనటువంటి వాళ్ళు కాబట్టి ఆయనను పూజించాలి అనేటువంటిది కాదు బ్రాహ్మణులను పూజ భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలి అని చెప్పడం అనేటువంటిది భగవంతుడి యొక్క బాధ్యత అందుకనే ఆయన ఆచరించి మనకు చూపించారు ప్రతిదీ కూడా సో బ్రాహ్మణుల్ని పూజించడం అనేటువంటిది అంత ఇంపార్టెంట్ ఓకే చాలా మాతాజీ క్షత్రియులు వైశ్యులు శూద్రులు కేవలము బ్రాహ్మణుని అనుగ్రహమునే భోజనము చేయుదురని ఈ శ్లోకం యొక్క రెండవ పాదం సూచించుచున్నది అనగా బ్రాహ్మణులు నిషేధించిన దేదియును వారు భుజింపరాదు ఏది భుజింప యోగ్యమో బ్రాహ్మణులు వైష్ణవులు చక్కగా నెరిగియుందురు భగవద్వరితము కానట్టి దేనిని కూడా వారు భుజింపరు కేవలము భగవత్ ప్రసాదమునే వారు భుజింతురు కనుక బ్రాహ్మణుల అనుగ్రహముచే సంప్రాప్తమైనట్టి కృష్ణ ప్రసాదమునే క్షత్రియులు వైశ్యులు శూద్రులు భుజింపవలెను కళేబరాలను కబేళాలను ఏర్పరచుటకు మత్స్య మాంసాదులను తినుట మద్యపానము చేయుట వాటి కొరకే అన్యాయముగా ధనం ఆర్జించుట వారికి తగదు ప్రస్తుత యుగమున మానవ సంగమునకు బ్రాహ్మణోపదేశము లేనందున ప్రజలందరూ పాపకర్మలలో లగ్నమై ఉన్నారు తత్ఫలితముగా ప్రతి ఒక్కరూ ప్రకృతి నియమములచే తగినంతగా శిక్షింపబడుచున్నారు కలియుగ పరిస్థితి ఈ విధంగానున్నది హరికృష్ణ ప్రభుజీ సో ఒకప్పుడు బ్రాహ్మణులు ఎలా ఉన్నారు ఇప్పుడు బ్రాహ్మణులు ఎలా ఉన్నారు అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నారు ఒకప్పుడు యాక్చువల్ గా బ్రాహ్మణులు అయితే ఏం తింటారండి బ్రాహ్మణులు ఏం తింటారు సాత్విక ఆహారం తింటారు మరి మన దగ్గర ఉన్న సొమ్మంత బ్రాహ్మణులే అయినప్పుడు బ్రాహ్మణులకి చెందిందే అయినప్పుడు మరి మనం ఏం పెట్టాలి వాళ్ళకి ఏం పెట్టాలి సాత్విక ఆహారం పెట్టాలి అంటే బ్రాహ్మణుల యొక్క పర్మిషన్ తోటే మనమైనా తినాలి మరి ఇప్పుడు ఇంట్లో యజమాని ఉన్నారనుకోండి ఇంట్లో యజమాని డబ్బు సంపాదించి తీసుకొని వచ్చినటువంటి డబ్బుతోటి మనం అన్నం వండి యజమానికి పెట్టకుండా మనం తింటామా చాలా మంది లేడీస్ తినరు భర్త వచ్చేంత వరకు తినరు భర్త వచ్చి భర్త తిన్న తర్వాతనే తింటారు ఎందుకంటే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఎందుకంటే ఆయనది ఇదంతా ఆయనకి చెందింది ఇదంతా కాబట్టి ఆయన్ని గౌరవించిన తర్వాతనే ఇది మనకు చెందుతుంది మనం అయినా తీసుకోవచ్చు అనేటువంటిది స్త్రీలకు ఉండేటువంటి భావం మరి అలాంటప్పుడు ఇది మొత్తం కూడా బ్రాహ్మణుల యొక్క కరుణా కృపతోటే మనం సంపాదించినప్పుడు ఇదంతా కూడా వాళ్ళకే చెందినప్పుడు వాళ్ళకి అర్పించిన తర్వాతనే మనం తినాలి ఒకటి ఫస్ట్ రూల్ అది ఇక రెండో రూల్ వాళ్ళకి ఏం అర్పిస్తాము వాళ్ళు ఏది తింటారో ఏది వాళ్ళకి ఇష్టమో అదే మనం అర్పిస్తాం మరి బ్రాహ్మణులు అంటే భక్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే భగవంతుడికి అర్పించినది తినరు కాబట్టి మనం వాళ్ళకి పెట్టేది ఏదైనా సరే భగవంతుడికి అర్పించి వాళ్ళకి పెట్టాలి ఇది రెండో రూల్ ఇక మూడవది వాళ్ళకి ఏది పెడితే మనము అదే తినాలి వాళ్ళకి ఒకటి పెట్టి మనం అంతకంటే గొప్ప తినకూడదు అప్పుడు అలా చేస్తే మనం వాళ్ళకి ఇది వాళ్ళది అనేటువంటి భావంలో మనం లేనట్లు లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వనట్లు మరి బ్రాహ్మణులు సాత్విక ఆహారం దింపు మనం ఎలా మరి తామసిక ఆహారం తినాలి అది తప్పు కదా మనకి ఇది రుచి ఉంది మనకి తామసికమైనటువంటి ఫుడ్లో ఉన్నటువంటి రుచి సాత్విక ఆహారంలో మనకు దొరకట్లేదు కానీ మనం ఏం చేస్తున్నాం అందుకని మనం ఏం చేస్తున్నాము మనం వెళ్ళి చేపలు మాంసము ఇవన్నీ కొనుక్కొని గుడ్లు అన్ని కొనుక్కొని తింటున్నాం మనం మరి ఇవన్నీ బ్రాహ్మణులు తినరు కదా అంటే ఏం చేస్తున్నట్టు మనం భగవంతుడికి అర్పించి తింటలేదు సో భగవంతుడికి అర్పించకుండా తింటే మనం పాపాన్ని భుజించినట్టు ఏదైతే భగవంతుడికి అర్పించి తింటామో అది మాత్రమే మనల్ని
కర్మబంధనం చేయదు. మరి భగవంతుడికి నాన్ వెజ్ అర్పించచ్చా? ఏదైతే బ్రాహ్మణులు తింటానో అది మాత్రమే మనం భగవంతుడికి అర్పించాలి. మరి అలాంటప్పుడు మనం వాళ్ళకి పెట్టేటువంటిది ఏదైనా సరే సాత్వికమైనటువంటి ఆహారం అయి ఉండాలి. కాబట్టి మనం తినేటువంటిది కూడా సాత్వికమైనటువంటి ఆహారమే అయి ఉండాలి. ఒకవేళ సాత్వికమైనటువంటి ఆహారం తినలేదు అని అంటే అది శాస్త్రబద్ధంగా మనం తిననట్టు, మనం పాపాలు చేస్తున్నట్టు. ఆ విషయం ఇక్కడ చెప్తాను. యైరీదృశి భగవతో గతిరాత్మవాద ఏకాంతతో నిగమిధి ప్రతిపాదితానః స్వకృతేన నిత్యం లక్ష్మీ మాతాజీ చదువుతారా? మీ దగ్గర బుక్ ఉందా? ఉప్పాల శ్లోకం నెంబర్ 247 22వ అధ్యాయం. నాలుగవ స్కందం 22వ అధ్యాయం 47వ శ్లోకం. శ్లోకం చదివేశాం ఇప్పుడే మహారాజు పలికెను. దేవదేవునికి సంబంధించిన ఆత్మానుభవ పదమును వివరించుచు ఎవ్వరు అపరిమితమగు సేవను గూర్చిరో పూర్తి నిశ్చయముతోను వేద నిదర్శనముతోను మా జ్ఞానోదయములకై ఎవ్వరు వివరణలు కావించిరో వారి సంతృప్తికై దోసిలి యొక్క జలము నర్పించుట కన్నను వేరేమి ఇవ్వగలము? అట్టి మహాత్ముడు స్వకర్మల చేతనే సంతృప్తులై ఉందిరు. వారి అపరిమిత మగు కరుణ చేతనే ఆ కర్మలు మానవ సంగమున విస్తరించి ఉండును. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారండి లక్ష్మీ? మీరు ఇంతకు ముందు క్లాస్ అటెండ్ అవ్వలేదుగా, ఐడియా లేదేమో. కుమారగణం వచ్చారు ఇక్కడికి. ఓకే, కుమారగణం వచ్చారు. కుమారగణం మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఏది మొత్తం బద్ధ జీవనంలో ఉన్నటువంటి మళ్ళాంటి వాళ్ళు ఎలా ఉద్ధరించబడాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు దాకా మాట్లాడారు. సో మాట్లాడిన దానికి మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు పృథమహారాజు. సో పృథమహారాజు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు. మీరు ఎంత గొప్ప వాళ్ళు, ఇదంతా మీకు చెందింది, మీకు మేమేమి ఇవ్వగలం, ఇదంతా మీదైనప్పుడు దీని మీద హక్కులు కూడా మీకే ఉంటాయి కాబట్టి మేము దానం చేసేటువంటి అర్హతను మేము మాకు లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ఇంకా ఒక విషయం ఏం చెప్తున్నారంటే, ఇంకా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారు అంటే, మీరు భగవంతుడి యొక్క ప్రతినిధులు. ఓకే, మరి భగవంతుడు పంపిస్తే వచ్చారు మీరు. మీరు ఇక్కడికి వచ్చి ఏది మాట్లాడినా కానీ మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకెళ్లేటువంటి మార్గాన్ని సూచించడం అయ్యే ఉంటుంది మీరు ఏది చేసినా కానీ. అంటే మీరు ఇంకొకళ్ళు ఏదో ఇస్తే తీసుకొని తృప్తి పడే స్థితిలో మీరు లేరు. మీకు మీరుగానే తృప్తి చెందేటువంటి వాళ్ళు మీరు. అంటే ఇప్పుడు మీకు మేమేదో ఇచ్చి మిమ్మల్ని తృప్తి పెట్టగలిగే అంత స్థాయి శక్తి మాకు లేదు. ఎందుకంటే మీలో మీరే సంతృప్తులు, ఆత్మ సంతృప్తి. అంటే ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి బాహ్యంగా ఏది పొందడం అవసరం లేదు. సో ఆ స్థితిలో ఈ కుమారగణం ఉన్నారు. అందుకనే ప్రథమహారాజు అంటున్నారు మీరు ఆ స్థితిలో ఉన్నారు, మీరు అంత గొప్పవాళ్ళు, మీరు స్వకర్మలతోటే మీరు తృప్తి చెంది సంతృప్తి చెంది ఉంటారు తప్ప మాలాంటి వాళ్ళు ఏదో ఇస్తే అది తీసుకొని దానికి సంతృప్తి చెందేటువంటి అవసరం అవకాశం మీకు అవసరం లేదు. ఇంకోటి మీరందరూ కూడా మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినా కానీ మీరు మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చారు అనేటువంటి విషయం తెలియజేస్తారు. అమృత మాతాజీ మీకు ఏమైనా ప్రశ్న ఉందా? నేను ఇస్తాను లేదు. ఓకే, మహానుభావులెందరో మానవ సంగమునకు హితము చేయవలనని ఆతృతతో ఉందిరు. కానీ దేవదేవునికి సంబంధించిన ఆత్మానుభవ జ్ఞానమును పంచుడివాడే నిజమునకు సర్వోత్తమమగు సేవను చేయగలడు. జీవులందరూ మాయాబంధములోనే ఉన్నారు. తమ స్వరూపమును మరచి శాంతిమయ జీవన అన్వేషణలో ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారుచు వారు ఈ భౌతిక అస్తిత్వంలోనే చరించుచుందురు. మనశ్శాంతిని తగినంత సుఖమును పొందవలనని
తీవ్రముగు తపన చెందుచున్నప్పటికీ ఆత్మానుభవ జ్ఞానము లేని వారైనందున వారికి ఎటువంటి ఉపశమనము లభించడం లేదు. సనకాదులు, నారదుడు, ప్రహ్లాదుడు, జనకుడు, సుఖదేవ గోస్వామి, కపిలుడు వంటి సాధు పురుషులు మరియు అట్టి ప్రామాణికులను అనుసరించినట్టు వైష్ణవ ఆచార్యులు వారి సేవకులు దేవదేవునికి జీవునికి గల సంబంధ జ్ఞానమును తెలియచేయుట ద్వారా మానవులకు అత్యంత విలువైన సేవను చేయగలరు. అట్టి జ్ఞానమే మానవులకు పరిపూర్ణమగు వరదానము. కృష్ణ సమరైజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓకే. అయితే మీ మీ ఇప్పుడు ఇంతకు ముందు ట్రాన్స్లేషన్ లో ఏమని చెప్పారండి, మీరు మీ కర్మలతోటి మీరే సంతృప్తి చెందుతారు, దానికి మేమేమి చేయాల్సిన అవసరం లేదు మీకోసం, మీరు సంతృప్తి చెందడం కోసం. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీ మానవ సంఘాన్ని ఉద్ధరించడం కోసం మేము వచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఇక్కడ దానికి వివరణలో ప్రభుపాదులు గారు ఏం చెప్తున్నారు అని అంటే, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి సర్వీస్ ఏమిటి అని అంటే, ఎవరైతే జనులందరికీ కూడా ఆత్మానుభవ జ్ఞానాన్ని ఇస్తారో అది నిజమైనటువంటి సేవ. అంటే మనల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతికి, మనందరి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ఎవరైతే పంచుతారో అది వాళ్ళు నిజమైనటువంటి సేవ చేశారు. మనం ఏమనుకుంటాం, రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ దానం చేసి నేను సర్వీస్ చేసేసాను అని అనుకుంటాం, ఏదో ఏదో లేని వాళ్ళకి బట్టలు ఇచ్చేసి నేను చేశాను అని అంటాం. అది ఎంతకాలం వాళ్ళకి అది ఉపయోగపడుతుంది? మనం చేసినటువంటి సేవ వాళ్ళకి నిజంగా ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుందా? ఎంతసేపు అది భౌతికమే. ఈ రోజు నువ్వు ఇవ్వకపోయినా వాడు బతుకుతాడు, ఇంకొకటి ఎవడో ఇచ్చేస్తాడు. నువ్వు చేసినటువంటి ఈ సర్వీసు, ఇప్పుడు భగవంతుడు ఎవరిని ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన నిర్ణయించారు. ఎవరికైనా ఏదైనా ఒక రకమైనటువంటి జీవితం వాళ్ళు పొందారు అని అంటే వాళ్ళ పూర్వకర్మల అనుసారంగా పొందారు. దాన్ని నువ్వు నేను మార్చలేదు, భగవంతుడి కంట్రోల్లో ఉంది. నేనేదో పోయి తీసుకెళ్లి చెద్దర కప్పేసి వచ్చేసాను, నేను సేవ చేసేసాను అని అంటే వాడి కర్మను మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారు, వాడు అనుభవించాల్సిందని మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు, భగవంతుడు యొక్క విధిని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు ఇలా ఉండాలి, వీడు ఇలాంటి కర్మలు చేశాడు కాబట్టి వీడికి ఇలాంటి జీవితం ఇవ్వాలి అని భగవంతుడు ఒక వాడి ఫ్యూచర్ని వాడి ప్రజెంట్ని డిజైన్ చేశారు. దాన్ని మార్చే అధికారం మనకు లేదు. దాన్ని మనం ఏం చేస్తున్నాము, మనము ఏదేదో చేసేసి మేము పరోపకారం చేశాము, దానం చేశాము, ధర్మం చేశాము, వాళ్ళకి లేని వాళ్ళకి బట్టలు ఇచ్చాము, పుస్తకాలు ఇచ్చాము, ఇది ఇచ్చాము. ఇవన్నీ భౌతికమైనటువంటి సదుపాయాలను మీరు కలుగు చేస్తున్నారు లేని వాళ్ళకి. అది మీరు వాడి రాతను మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆ అధికారం మీకు లేదు. మీరు ఏమన్నా ఉద్ధరించాలి అని అనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం చెప్పొచ్చాను, వాడి వాడికి ఈ భౌతికమైనటువంటి జీవితం లేకుండా చేయండి. భవిష్యత్తులో వాడు చేసినటువంటి పాపాలన్నీ పోగొట్టి మనలాగా సుఖంగా, మనలాగా మంచి ఒక మంచి ఇంట్లో ఉంటూ మంచి బట్టలు వేసుకుంటూ ఇలా భాగవత ప్రవచనం చదువుతుంటే వినేటువంటి స్థితికి వాడిని తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే వాడిలో కొంచెం ఉన్నా కానీ సుకృతి యాడ్ అవ్వాలి. వాళ్ళు సుకృతి యాడ్ చేయటమే మనం చేసినటువంటి నిజమైన సేవ, అది ఇక్కడ చెప్తున్నారు. ఓకే మేడం, ప్రభు కరుణ చూపించాలని అంటారు కదా ప్రభు, మరి కరుణ చూపించడం అంటే వాడిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం, భౌతికంగా సేవ చేయటం, అది నిజమైనటువంటి కరుణ. ఇప్పుడు మీరు లేని వాడికి డబ్బులు ఇవ్వడం కరుణ అని అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు, వాడిని ఇంకొక జీవితం పాటు ఇదే జీవితాన్ని అనుభవించు అని మీరు వాడికి శాపం ఇస్తున్నట్టు, వాడికి డబ్బులు ఇచ్చి. ఓకే, ఇప్పుడు ఒక వాడు చేసినటువంటి పాపానికి కర్మ అనుభవించి తీరాల్సిందే. ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా అనుభవించి తీరాల్సిందే. కానీ ఈ రోజు వాడు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని మీరు ఆపారనుకోండి, ఆపితే ఏమవుతుంది, ఈ రోజు అనుభవించకుండా రేపు అనుభవిస్తాడు. అంటే వాడిని ఏం చేస్తున్నాడు, వాడి జీవితాన్ని మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ జీవితంలో అనుభవించాల్సిన అనుభవించనీయకూడదు, వచ్చే జీవితంలో కూడా అనుభవించేలాగా మనం చేస్తున్నాం. అంటే ప్రభు మన శాస్త్రంలో సో అలా చేయకూడదనే ఉంది. కరుణ అంటే వాడికి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని చూపించడం కరుణ. ఇప్పుడు ఒక అదే మన శాస్త్రంలో చెప్తుంది, ఎవరైనా అదే చెప్తారు మాతాజీ. ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు తండ్రిని కోల్పోయినటువంటి ఒక చిన్న పిల్లగాడు రోడ్డు మీద ఏడుస్తూ కనిపించాడు అనుకోండి, మీకు నువ్వు రామ్మా నీకు ఆకలేస్తుంది నేను అన్నం పెడతా అంటే వాడి వాడి వాడికి తండ్రిని ఇచ్చినట్లేదా? ఆ సమయానికి వాడికి ఆకలేస్తుంది, ఓకే,
ఆకలికి కూడా తీర్చాలి. ఓకే, కానీ నిజమైన సేవ ఏమవుతుంది వాడికి చేసే? మీరు నిజమైన సేవ ఏమవుతుంది వాడికి? ఒక మొత్తం పెట్టి చేసి మీరు వెళ్ళిపోతే రెండో రోజు ఎవరు పెడతారు? మూడో రోజు ఎవరు పెడతారు? వాడికి తండ్రిని కల్పించారనుకోండి, వాడికి ప్రతిరోజు ముద్ద దొరుకుతుంది. అది నిజమైన నీడని కల్పించాలి. సో నీడను కల్పించండి, వాడికి తండ్రిని ఇవ్వాలి మీరు. అట్లా మనం అందరం కూడా తండ్రిని కోల్పోయినటువంటి, తండ్రిని కోల్పోయి భౌతిక జగత్తులోకి వచ్చాం. మనందరికీ తండ్రిని కనుక మనం కల్పించగలిగితే, తండ్రి దగ్గరికి చేర్చగలిగితే నిజమైనటువంటి సేవ చేసినట్టు. కాబట్టి కృష్ణుడి దగ్గరికి చేర్చాలి వీళ్ళందరూ. కృష్ణుడు అందరికీ తండ్రి, మనం అందరం తండ్రిని కోల్పోయి భౌతిక జీవితంలోకి వచ్చేసాం. కృష్ణుడి దగ్గరికి చేర్చడం అనేటువంటిది నిజమైన సేవ. అందుకనే ఇంత కావ ప్రథమహారాజు కుమారగణాన్ని ఉద్దేశించి మీరు నిజమైనటువంటి సైన్యాధ్యక్షుడు అని అన్నారు. సైన్యాధ్యక్షులు ఏం చేస్తారండి? సైన్యాన్ని మొత్తాన్ని లీడ్ చేస్తారు. లీడ్ చేసి ఆయన ఆధ్వర్యంలో నడుస్తారు. మరి ఇక్కడ చేస్తున్నటువంటిది, కుమారగణం చేస్తున్నటువంటిది ఏంటి? వీళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఉద్ధరిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అది నిజమైనటువంటి గమ్యం. సో అక్కడికి చేర్చగలిగినటువంటి వాడే నిజమైనటువంటి సైన్యాధ్యక్షుడు అన్నారు. సో కుమారగణం మళ్ళాగేమి ఆస్తిపాస్తులు పెట్టుకొని జేబులో 1 లక్ష రూపాయలు పెట్టుకొని దొరికినోడికి అంతా తలా 10,000, తలా 5,000 ఇచ్చుకుంటూ పోలేదు. ఓకే, సో అలా ఇవ్వడం అనేటువంటిది ఒక రకమైనటువంటి మానవ సేవ. ఓకే, కానీ అది మాధవ సేవ కాదు. మాధవ సేవ మనం ఇప్పుడు కౌరవుల గురించి కానీ, తర్వాత మనం రామాయణంలో కానీ, తర్వాత మనము ఇంకా చెప్పుకునే ఈ రాజులు, ఈ ధర్మపాలన ఎవరైతే చేస్తున్నారో, అప్పట్లో మరి వాళ్ళు ఇలా ఇలాగే చేసి ఉంటారు కదా ప్రభు. చేసినటువంటి వాళ్ళే, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్లనే అలాంటివన్నీ చేశారు. అందుకనే నిజమైన రాజు ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్పారు కదా. అందరికీ ఆధ్యాత్మిక ప్రగతిని చేకూర్చే విధంగా ప్రజలందరూ ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ప్రజలందరూ ఆధ్యాత్మికంగా పురోగమించారు అని అంటే దాని మీనింగ్ ఏంటి మాతాజీ? దాని మీనింగ్ ఏంటి? భగవంతుడితో రక్షింపబడతారు వాళ్ళంతా. అలా పాండవులు కూడా చేశారు కదా ప్రభు, వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ధర్మరాజు. పాండవులు ఏం చేశారు? బ్రాహ్మణులకి దానం చేశారు. పాండవులు బ్రాహ్మణులు వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజలకి అలాంటి ఏమి దానాలు చేయలేదు అంటారా? దానం చెయ్యొచ్చు. ఎలా దానం చేశారు? భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని దానం చేశారు. మీరు ఇప్పుడు మీరు దారిని పోయి వాడికి ఆకలి తీర్చాలి అంటే వాడికి ప్రసాదం పెట్టండి. ప్రసాదం తిన్న వ్యక్తి పవిత్రం అయిపోతాడు, పుణ్యం వస్తుంది వాడికి, వాడికి శుకృతి వస్తుంది. రేపన్నా ఎల్లుండన్నా హరే కృష్ణ అంటాడు. అయితే పాండవులు అయితే అలాగా శాస్త్ర ప్రకారంగానే వాళ్ళు వాళ్ళు యజ్ఞాలు చేసి యజ్ఞాలలో ప్రసాదాన్ని పంచారు. రామపాలన కూడా అలాగే జరిగింది అంటే. ఇప్పుడు మీరు చూడండి, పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఒకప్పుడు పాండవులు రాజ్య పాలన చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చిన ఏ బ్రాహ్మణుడికి కూడా ఏది లేదనుకుండా పెట్టేవాళ్ళు. రోజుకి 1,000 మందిలో వాళ్ళ దగ్గరికి బ్రాహ్మణులు వచ్చి భోజనం చేసేవాళ్ళు. వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు వాళ్ళకి బంగారు పళ్ళాల్లో పెట్టేవాళ్ళు. మామూలుగా స్టీల్ పళ్ళాలు లేకపోతే ఇస్తరాకుల్లో పెట్టేవాళ్ళు కాదు, బంగారు పళ్ళాల్లో పెట్టేవాళ్ళు. తిన్న తర్వాత బంగారు పళ్ళెం కూడా తీసుకొని పోయేవాళ్ళు బ్రాహ్మణులు. సో అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన పళ్ళెం ఇస్తే పళ్ళెం కూడా మీదే. ఓకే, అదే ఈ కథల్లో కూడా విన్నాం, యజ్ఞాలలో ఏదైతే పళ్ళాలు పంచిపెట్టారో శివుడు అనేవాడు అంట, ఇది మీదేది బ్రాహ్మణుడే పట్టుకెళ్ళండి అని అనేవాడని. మరి అలా పెట్టినప్పుడు మరి వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ లేదు, వీళ్ళే కందమూలాలు తింటున్నారు. అప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి మరి బ్రాహ్మణులు వస్తే వీళ్ళు ఎలా అవ్వబడి? బ్రాహ్మణులు అందరూ మరి అప్పట్లో మీరు వీళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు మీరు బ్రాహ్మణుల కౌరవుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, అప్పుడు కూడా పాండవుల దగ్గరికే వచ్చేవాళ్ళు. పళ్ళు అయ్యి పెట్టారు వాళ్ళ దగ్గర, లేక పళ్ళు అయ్యి పెట్టారు, దుంపలు అయ్యి పెట్టారు. అలాంటి మరి వాళ్ళని అప్పుడు కూడా మరి బ్రాహ్మణులకి సేవ ఎలా చేశారో తెలుసా? ఆయన తపస్సు చేసి సూర్య కృతం అని అక్షయ పాత్ర తీసుకున్నారు కదా ప్రభు, సూర్యుడి నుంచి అక్షయ పాత్రను పొందారు వాళ్ళు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒక మెతికిచ్చి ఋషులందరినీ కడుపు నింపాడు కదా ప్రభు, అది అక్షయ పాత్ర ఇచ్చారు. ఆ అక్షయ పాత్ర ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే అందరికి పెట్టి ధర్మరాజు ద్రౌపది కూడా తిన్న తర్వాత ఇంకా అక్షయ పాత్ర బోర్లీ చేయాలి. ఆ తర్వాత అక్షయ పాత్ర నుంచి మనకేం దొరకవు. ఆ సమయంలో నువ్వు వెళ్ళు అని పూర్వాసుని పంపించాడు దుర్యోధనుడు.
ఎందుకంటే దూర్వాసుడికి చాలా కోపం ఎక్కువ, కావాలి అనుకున్నది దొరకకపోతే పాండవుల్ని శపించేస్తాడు. రకంగా సరే శత్రువుని నాశనం చేయాలి, యుక్తితోటైనా సరే శత్రువుని నాశనం చేయాలని దుర్యోధనుడు దూర్వాసుడిని పాండవుల దగ్గరికి పంపిస్తాడు. అది కూడా కండిషన్ పెడతారు, నువ్వు ఎప్పుడు వెళ్ళాలి అని అంటే అందరికి పెట్టిన తర్వాత, వాళ్ళు కూడా తిన్న తర్వాత నువ్వు వెళ్ళాలంటాడు. సో దూర్వాసుడు ఆయనకి వరం ఇచ్చాడు కాబట్టి ఒప్పుకుంటాడు, వెళ్తాడు అలానే. అలాంటి ఎవరు పంపించారు ప్రభు? దుర్యోధన్ పంపించాడా ప్రభు? ఆహా, నేను అలా అనుకోలేదు. మామూలుగా పాండవుల్ని కలుద్దామని ఆ అరణ్య ప్రయాణంలో ఈ ఋషులు వెళ్ళి కలిశారేమో అని అనుకున్నాను. థ్యాంక్ యూ ప్రభు. హరి బోల్. కృష్ణ పరిజ్ఞానము ఎంతటి మహత్తరమైన బహుమతి అనగా, ఆ ఉపకారం చేసిన వానికి బదులు తీర్చుకొనుట అసాధ్యమైన కార్యం కనుక జీవులను మాయాబంధం నుండి ఉద్ధరించడి తమ దయాపూర్ణము కర్మలతోనే సంతృష్టి చెందుమని ఋదు మహారాజు సనకాదులను అర్థించాడు. వారు చేసిన మహత్తర కర్మలకు బదులు తీర్చుకునే మార్గము రాజునకు కానరాకుండెను. వినోద పాత్రం అను పదమును వినా బుధ పాత్రం అను రెండు పదములుగా విభజించవచ్చును, లేదా ఒకే పదముగా కూడా అవగతము చేసుకునవచ్చును. హాస్యగాడు అని ఆ పదమునకు భావము. హాస్యగాని పనులు కేవలము నవ్వు పుట్టించగలవు. గురువుకు కృష్ణ పరజ్ఞానమును ఉపదేశించిన వాడు, ప్రత్యుపకారం చేయుటకు యత్నించేవాడు హాస్యగాని వలె పరిహాస పాత్రుడు కాగలడు. ఎలాయనా అట్టి రుణమును తీర్చుకున్నట్టు అసాధ్యమైన కార్యము. మూలమగు కృష్ణ భక్తి భావనను జాగృతం చేయగలిగిన వాడే సమస్త మానవాళికి ఉత్తమమైన మిత్రుడు, ఉపకారి అయి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి ఎవరైతే కృష్ణ జ్ఞానాన్ని ఇచ్చారో, మనల్ని ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి తీసుకువెళ్లారో, అలాంటి వాళ్ళ యొక్క ఉపకారాన్ని తీర్చుకోవడానికి మన దగ్గర ఏమీ ఉండదు. మనం ఏది ఇచ్చినా తక్కువే అది ఇక్కడ చెప్తుంది. మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము అది దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఒక హాస్యగాడు అవతల వాళ్ళని నవ్విచ్చి హాస్యం చేసినట్లే అవుతుంది. ఏది ఒకవేళ మనం ఏదో ఇచ్చేసి నేను ఇచ్చాను నేను ఉపకారం తీర్చుకున్నాను అని అనుకుంటే అది నవ్వాల్సిన విషయం అన్నమాట. ఒక గురువుకి మనము, గురువు అంటే ఎవరండి? ఎవరైతే మనల్ని కృష్ణుడికి చేస్తారో ఆయన నిజమైన గురువు. అంతేకాని మనకి లెక్కలు చెప్పిన ఆయన గురువు, ఇంగ్లీష్ చెప్పిన ఆయన గురువు, సైన్స్ చెప్పిన ఆయన గురువు అయిపోరు. వాళ్ళందరూ భౌతిక జ్ఞానాన్ని ఇస్తారు. నిజమైన గురువు ఎవరు? ఎవరైతే మనల్ని భగవంతుడితోటి కనెక్షన్ చేస్తారో వాళ్ళు మనకి నిజమైనటువంటి గురువు. మరి భగవంతుడే మనకి పరిచయం చేసినటువంటి వ్యక్తికి మనం ఏమి ఇచ్చుకోగలం? మనం ఏది ఇచ్చినా తక్కువే. సో అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఒకవేళ నిజంగా మీరు ఎవరికైనా మేలు చేయాలి అని అనుకుంటే మీరు వాళ్ళకి కృష్ణను పరిచయం చేయండి. అది మీరు నిజంగా చేస్తున్నటువంటి మేలు. అంతే తప్ప మీరు ఇంకా అది తప్ప మీరు ఏది చేసినా కానీ నిజమైన మేలు కాదు అది అనేటువంటి విషయం. ఓకే మాత్రం. నెక్స్ట్ మైత్రే ఉవాచ. ఆత్మయోగ పతయా ఆధిరాజేన పూజిత శీలం తధీయం శశంతః అభవన్ మిషతాం ఋణాం. హరే కృష్ణ ప్రభు. మైత్రి ముని పలికెను, భక్తి యోగ ప్రవీణులైన సనకాది నలుగురు కుమారులు ఋదు మహారాజుకే ఆ విధముగా పొంగింపబడిన వారే మృతిని ముదమంది తిమ్మట వారు ఆకాశమున గోచరించిన వారై రాజు యొక్క శీలమును ప్రశంసించగా ఎల్లరూ వారిని దాంచిరి. హరే కృష్ణ. ఓకే. సో ఎప్పుడైతే రాజు ఇలా మాట్లాడారో, రాజు మాట్లాడినటువంటి మాటలకి కుమారగణం కూడా సంతోషం పొందారు. సో అందుకని ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి, చాలా మదమందారు అని అంటున్నారు. అంటే చాలా సంతోషించారన్నమాట. అందరూ కూడా వాళ్ళని చూశారు, అక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని చూశారు. ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నటువంటిది అందరికీ ఎలా కనిపిస్తుందో, అలా కుమారగణం కూడా అందరు కుమారగణాన్ని కూడా అందరూ దర్శనం చేసుకున్నారు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. ఓకే మాత్రం. భాష్యము దేవతలు భూతలమును సృజించారని
సృజించారని చెప్పబడుతుందిను. వారు వారు అంతరిక్షములనే తరించుచుండిరు. నారదముని వలె సనకాదులకు కూడా అంతరిక్ష యానమునకు ఎటువంటి యంత్ర సహాయము అవసరము లేదు. సిద్ధలోక వాసులు సైతము యంత్ర సహాయము లేకనే అంతరిక్షమున ప్రయాణించరు. వారు ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణించరు. కనుక సిద్ధ పురుషులను పిలువబడుదురు. అనగా వారు సిద్ధులను యోగశక్తులను బడసిరని భావము. యోగ సిద్ధిని బడిసినట్లు వంటి అట్టి సాధు మహాత్ములు ఈ కాలమున దరిత్రిపై గోచరించుట లేదు. మానవాళి వారి దర్శనమును నోచుకొనకపోవుటయే దానికి కారణము. కనకాదులు పృథు మహారాజు యొక్క శీలమును భక్తిభావమును నమ్రతను కొనియాడిరి. అతని పూజా విధానముతో వారు మిక్కిలి సంతృప్తులైరి. ఆ పృథు మహారాజు పౌరులు కూడా కనకాదులు అంతరిక్షమున ప్రయాణించుటను గాంచగలిగిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో అయితే ఇప్పుడు మరి ప్రశంసించారు, మీరు మంచిగా చేశారు, మాకు మంచిగా ఆతిథ్యం ఇచ్చారు. ఓకే, ఏ విధంగా ఒక బ్రాహ్మణుడిని పూజించాలో ఆ విధంగా ఆ బ్రాహ్మణుడికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవాన్ని ప్రథమ మహారాజు వాళ్ళని ప్రశంసించిన తర్వాత ఇప్పుడైనా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఉంటే ఎవరికైనా సరే మంచి జరుగుతుంది. సో అది వీళ్ళు ఆయన యొక్క ఆశీర్వాదం, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాన్ని ప్రథమ మహారాజు పొందారు. పొందిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడాన్ని అందరూ చూశారు, అది కూడా అంతరిక్షంలోకి వెళ్ళిపోవడాన్ని. అంటే వాళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఏమి విమానం వేసుకొని రాలేదు. విమానం వేసుకోకుండా రాకుండానే వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళగలిగారు. ఏ విధంగా అయితే నారదులు ఏ లోకం నుంచి ఏ లోకానికైనా కానీ ఏ విమానము లేకుండా వెళ్ళగలరు, అలా కుమారగణం కూడా వెళ్ళగలరు. అందుకని కుమారగణాన్ని ఉద్దేశించి ప్రథమ మహారాజు మాట్లాడుతున్నటువంటి ఒక శ్లోకం, మొదటి శ్లోకంలో వాళ్ళని మీరు సిద్ధ పురుషులు అనేటువంటి మాట. ఎవరైతే సిద్ధ పురుషులో వాళ్ళకి ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ఎలాంటి విమానము లేకుండా పోయేటువంటి శక్తి ఉంటుంది, సూక్ష్మాతి సూక్ష్మంగా మారగలుగుతారు. ఓకే, అన్నిటికంటే కూడా పెద్దగా మారగలుగుతారు, చిన్నగా మారగలుగుతారు, అణువంతా అయిపోగలుగుతారు. సో అలాంటి కొన్ని శక్తులు ఎవరికి ఉంటాయి అంటే బాగా యోగంలో పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తులకి, బాగా యోగాభ్యాసం చేసినటువంటి వ్యక్తులకి అలాంటి సిద్ధులు వస్తాయి. అయితే మనం భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవాలి అనేటువంటి ఒక ఆశతోటి అనేక రకాలైనటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అందులో ఈ అష్టాంగ యోగ విధానం కూడా ఒకటి. అయితే ఈ అష్టాంగ యోగ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం సిద్ధుల్ని పొందడం మాత్రమే కాదు, అష్టాంగ యోగం యొక్క ముఖ్య ఉద్దేశం సిద్ధులకి మించినటువంటి భగవద్ధామాన్ని చేరడం. కానీ చాలామంది సిద్ధులు పొందాలి అనేటువంటి కోరికతోటి కూడా అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించేటువంటి వాళ్ళు ఉంటారు. సిద్ధులు పొందిన తర్వాత వాళ్ళు అష్టాంగ యోగం ఆగిపోతుంది. సో అంతటితోటి అంటే నాకు వచ్చేసింది, నేను కావాలి అనుకున్నది కోరాను, నేను కోరుకున్నది పొందాను, అదే అంతిమమైనటువంటి జ్ఞానం, లేకపోతే అంతిమమైనటువంటి డెస్టినేషన్ అని అనుకుంటా. సో అది పొందినా కానీ వాళ్ళు ఏమవ్వగలుగుతారండి? మహా అయితే ఒకళ్ళు ఇద్దరుగా విస్తరించగలుగుతారు, లేకపోతే మహా అయితే 8 మందిగా విస్తరించగలుగుతారు, లేకపోతే ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోగలుగుతారు, ఇక్కడ మాయమైపోయి ఇంకొక చోట ప్రత్యక్షం అవ్వగలుగుతారు. అంతకుమించి వాళ్ళు ఏమి సాధించలేరు, అవి చూపించుకొని మేము గొప్ప అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు భగవద్ధామానికి అయితే వెళ్ళేటువంటి అర్హతను పొందలేరు. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళాలంటే ఏం కావాలండి? భక్తి కావాలి, భక్తి కావాలి. అష్టాంగ యోగ విధానం ద్వారా కూడా భగవంతుని చేరాలి అని అంటే చివరికి నువ్వు భక్తి మార్గంలోకి రావాల్సిందే. సో అందుకనే ఇప్పుడు వీళ్ళు సిద్ధ పురుషులు, కుమారగణం సిద్ధ పురుషులు అంటే వీళ్ళు ఇంతకు ముందు యోగం చేశారు, ఇంతకు ముందు అష్టాంగ యోగం చేశారు, అందుకనే వీళ్ళకి సిద్ధులు కూడా వచ్చాయి. అలానే వాళ్ళ సిద్ధులతోటి ఆగిపోలేదు, అంతకు మించి భక్తిని కూడా ప్రదర్శించి భగవద్ధామానికి కూడా వాళ్ళు వెళ్ళి వచ్చారు. వైకుంఠానికి వెళ్ళి జయా విజయలకు కూడా వాళ్ళు శాపం పెట్టి కూడా రాగలిగారు. వాళ్ళు వాళ్ళు తలుచుకుంటే విష్ణువు కూడా శాపం పెట్టగలరు. సో అంత శక్తి ఉంది భక్తుడికి. సో అందుకనే ఇక్కడ ప్రథమ మహారాజు యొక్క గొప్పతనాన్ని పొగిడి వాళ్ళు అంతరిక్షంలో వెళ్ళిపోవడాన్ని అందరూ చూశారు. అది నెక్స్ట్ దేవతల కాళ్ళు భూమి మీద ఆనవు. స్ఫుజించడం అంటే ఆనవన్నమాట, స్ఫుజించడం అంటే తాకటం.
వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మ శిక్షయా ఆప్త కామమివాత్మానం ఆత్మన్యవస్థితః హరే కృష్ణ ప్రభుజీ. ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున సుస్థిరుడు అయినందున పృథువు మహాత్ములలో ప్రధానుడై ఉండి ఆధ్యాత్మిక అవగాహనలో పూర్ణ జయమును సాధించిన వాణి వలె సంతృప్తుడయ్యను. ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చెప్పారు కదండి, వీళ్ళు చెప్పినటువంటి మాటలను విన్నటువంటి వాడు సంతృప్తి చెందారు. అంటే ఎవరైతే అంటే ఒక అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి మాటలు చెప్తే హాయిగా ఉంటుంది. ఇప్పుడు మనం భాగవతం, నేను భాగవతం చెప్తున్నాను, ఇక్కడ ఉన్న భాగవతం చదువుతున్నాము, మీకున్న తృప్తి అందరికీ ఉండదు. భాగవతం మీరు వింటున్నారు, మీరు వింటున్నటువంటి మీరు విని పొందుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందం అందరికీ ఉండదు కదండి. అయ్యో నాకు టీవీ సీరియల్ చూసుకునే టైం అండి, ఈయనేంటి కూర్చోబెట్టి మాకు భాగవతం చెప్తున్నారు, అరే టీవీ సీరియల్ పోతుంది, ఇందులో ఏముంది, అదే చెప్తున్నారు, అదే మాట్లాడుతున్నారు, ఎంతసేపు చెప్తారు, ఏమొస్తుంది, తినడానికి తిండి వస్తుందా లేకపోతే ఒంటి మీదకి బట్ట వస్తుందా అనుకుంటారు భాగవతం కదండి. చాలా మంది అలానే అనుకుంటారు. సో కానీ ఆ ఆనందం అనేటువంటిది భక్తుడికి కార్యక్రమానికి వచ్చిన తర్వాత అనుకోవట్లేదు ప్రభు. అలా అనుకునే వాళ్ళైతే మీరు కూర్చొని వినరు గంట పాటు కదా, తెలుసుకోవడం చాలా మంచి అనిపిస్తుంది. ఆనందం మీరు మీరు ఎలా అయితే మీరు ఇప్పుడు అరే మాకు గంట సేపు కూర్చోబెట్టి మాకు చెప్పారు, మాకు ఆనందం వస్తుంది అని మీకు ఎలా అనిపించిందో ఆధ్యాత్మిక జ్ఞానం విన్న తర్వాత ప్రథమ మహారాజు కూడా అలానే సరిపోట్లేదు ప్రభుజీ గంట కూడా మాకు ఉన్నారు మాతాజీ మీరు అందరూ కూడా. ఏమో అది మీ అనుగ్రహమే ప్రభు. మహారాజు ఏ విధంగా అయితే తన భావన ఉందో ఆ భావన మీకు కూడా ఉంది. ఇందాక శ్లోకంలో ఆది రాజు అని చెప్పారు ప్రభు, ఆయన కన్నా ముందు రాజులు ఉన్నారు కదా. ఎక్కడ చెప్పారు మాతాజీ? ఆది రాజు అయిన పూజితాహ ఆత్మయోగపతయ ఆదిరాజేన పూజితాయ. ఆదిరాజు అంటే ఆదిరాజుకు పృథువుచే అంటే అప్పట్లో ఉన్న రాజులు అని అర్థం మాతాజీ. ఆదిరాజు అంటే అంతకు ముందు కూడా ఉన్నారు, ఉన్న వాళ్ళలో ఆయన కూడా ఒకడు. అదే అదే అంత ముందు మామూలుగా మనకి ధ్రువ మహారాజు వాళ్ళందరూ ఉన్నారు, దాని తర్వాత మహారాజు వంశంలోనే వచ్చారు ఆయన కూడా వచ్చారు. అదే మనకంటే ముందు వాడు కదా. అదే హరే కృష్ణ భాష్యము. భక్తియుత సేవయందే సుస్థిరముగా నిలిచియుండుట మనుజునికి పరిపూర్ణమగు ఆత్మతృప్తినివ్వగలదు. నిజమునకు ఆత్మతృప్తి అనున్నది దేవదేవుని సేవించుట తప్ప అన్యాభిలాష లేనటువంటి విశుద్ధ భక్తులకే లభించగలదు. కోరవలసినది ఏదియును లేనందున దేవదేవుడు ఆత్మతృప్తుడై ఉండును. అదే విధముగా భక్తుడు భగవత్ సేవకు అన్యమైనది కోరనందున భగవంతుని వలె ఆత్మ సంతుష్టుడై ఉండును. ప్రతి ఒక్కడు మనశ్శాంతిని ఆత్మతృప్తిని పడయుటకే ఆతృత పడుచుండెను, కానీ విశుద్ధ భక్తుడు అయినప్పుడే అవి పొందుట సాధ్యపడగలదు. సో చాలా మంది మనకు మనశ్శాంతి లేదండి, మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది అని చెప్పేసి ఊటీకో కొడైకెనాల్కో వెళ్తుంటారు కదా. సో అటు టూర్ వెళ్ళొద్దాం, ఇటు టూర్ వెళ్ళొద్దాం, ఫ్యామిలీని తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి మనశ్శాంతి వచ్చేస్తుందా అండి? లేదు ప్రభు, కాసేపే ప్రభుజీ, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వందనాలు. మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి మాతాజీ? మనశ్శాంతి కావాలంటే ఏం? నిజంగా భక్తి యోగంలో ఉన్నప్పుడే మనశ్శాంతి ప్రభు, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ప్రథమ మహారాజు మనశ్శాంతిగా ఉన్నారు. ప్రథమ మహారాజు పరిస్థితి ఎలా ఉంది అని అంటే బయట నుంచి ఏదో పొంది ఏదో సాధించి ఆ మనసుని తృప్తిపరచుకోవాల్సినటువంటి స్థితిలో ఆయన లేరు. సో ఆత్మతృప్తుడై ఉన్నారు అని అంటే తనలో తానే ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని అర్థం. తను ఆనందం పొందడానికి బయట నుంచి ఏది బయట నుంచి ఏది అంటే ఇప్పుడు నేను మంచి కళ్ళజోడు పెట్టుకుంటే నాకు ఆనందం, మంచి బట్టలు వేసుకుంటే నాకు ఆనందం, మంచి ఉంగరం పెట్టుకుంటే నాకు ఆనందం, ఇట్లా లేదు ఆయనకి. లోపలనే అంటే ఏది బాహ్యంగా తను తెచ్చుకొని పెట్టుకుంటే ఉండేటువంటి ఆనందం కాదు ఆయనది, అది స్వతహాగా తనలో తాను ఫీల్ అవుతున్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారు?
అలా అలా ఆనందాన్ని మనం కూడా అనుభవించగలిగితే మనం కోల్పోయినటువంటి మనశ్శాంతి మనకు వచ్చినట్టు కదండి. ఎక్కడికి వెళ్ళవసరలే, ఊటీలకి కొడైకెనాల్కి వెళ్ళవసరలే, పోకుండానే మనకి మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అని అంటే మృగమహార్ల రాజులాగా శుద్ధభక్తులు అయితే వస్తుంది. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. చదవండి మాట. పృథు మహారాజు మహాత్ములలో సర్వశ్రేష్ఠునిగా పరిగణించబడినందున కడచిన శ్లోకంలో అతడు తన అపార జ్ఞానమును గూర్చి పూర్ణమగు భక్తి యోగమును గూర్చి పరికినదంతయు ఇచట సమర్థించబడినది. మహాత్ములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగా పలికెను. మహాత్మానస్తు మాం పాద దైవీం ప్రకృతి ఆశ్రిత భజంజ నన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పృథుకుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఇండుదురు. వారు నన్ను ఆదియును అవ్యయుడునను అగు దేవదేవునిగా మెరిగి ఇండుటచే నా భక్తి సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఇండుదురు. మహాత్ములు మాయాబంధంలో గాక ఆధ్యాత్మిక శక్తి రక్షణలో నిలిచి ఇండుదురు. ఈ కారణమున నిజమైన మహాత్ముడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తిలోనే నిమగ్నుడై ఉండును. పృథు మహారాజు మహాత్ముని సర్వ లక్షణములను ప్రదర్శించినందున ఈ శ్లోకములో మహాత్ములలో సర్వశ్రేష్ఠునిగా అంటే దుర్యో మహతాం అని పేర్కొనబడినారు. యాక్చువల్గా పృథు మహారాజు మహాత్ములలో ఒకడు. మహాత్ములలో ఒకడు అని అంటే మహాత్ముడు ఎవరు అని ఇంతకు ముందు చెప్తున్నా. ఎవరండి మహాత్ముడు? గాంధీ మహాత్ముడా? మహాత్ముడికి ఒక నిర్వచనం ఉంది భగవద్గీతలో. మహాత్ముడు ఎవరినంట? ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం మదర్జీ, మర్చిపోయారా? చెప్పారు ప్రభుజీ. ఎవరు మహాత్ముడు అని అంటాం? ప్రభుత్వం జయించిన వాడా ప్రభుజీ? ప్రభుజీ గొప్ప పనులు చేసిన వాళ్ళకి మహాత్ములు అని. గొప్ప గొప్ప పనులు ఎవరు చేశారు మాతాజీ? గొప్ప పని అంటే ఏంటి? ఇంద్రియాలను జయించిన వాడు ప్రభుజీ. ఇంద్రియాలను జయించిన వాడు అని అంటే ఇప్పుడు అడవులకి వెళ్ళిపోయి ఇంద్రియాలన్నింటినీ గట్టిగా బలవంతంగా నిరోధించి దైవ భక్తి ఇంద్రియాలను భగవంతుని సేవలో నిగ్రహించి భగవంతుని సేవలో వినియోగించిన వాడు. భగవంతునితో అనుసంధానం మహాత్ముడు ఎవడు అని అంటే ఎవరైతే కృష్ణుడి పాదాలకి సరెండర్ అవుతారో ఆయన మహాత్ముడు. కృష్ణ పాదం అమృత మాతాజీ మూడు నాలుగు సార్లు విన్నారు మీరు మహాత్ముడు అంటే ఎవరు అని. కరెక్ట్ ప్రభుజీ, కృష్ణపాదానికి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మనసో జ్ఞాత్వ భూతాది మవ్యయం. ఓ పృథుకుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ముడు మాత్రం దైవీ ప్రకృతిని ఆశ్రయించి వారు నన్ను ఆధీను అవ్యయుడును అవు దేవదేవునిగా ఎరిగి ఉండుటచే నా భక్తిగత సేవలో సంపూర్ణముగా నిమగ్నులైనట్లు. మహాత్ములు అంటే వాళ్ళు ఎవరైతే భగవంతుణ్ణి ఆది అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. నన్ను అని అంటున్నారు, నన్ను నాకు శరణు వేడి ఉండాలి, నాకు భక్తియుత సేవ చేసి ఉండాలి, నన్ను దేవదేవుడిగా ఎరిగి ఉండాలి, అలాంటి వాడు మహాత్ముడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతేకాని ఫలానా దేవుడు ఫలానా భగవంతుడు అని చెప్పట్లే, నిర్వచనం లేకుండా చెప్పట్లే. ఎవరు భగవంతుడు అనే దానికి ఇంకా మనకి డౌటే అవసరం లేదు. దేవాది దేవుడు ఎవరు అనడానికి ఎందుకు ఇంకా డౌట్? కృష్ణుడే స్వయంగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడగండి ఎవరు భగవంతుడు అని అడగండి, ఆయన అంటారు నేను కాదు నాకంటే ఉత్తమమైనటువంటి వాడు ఉన్నాడు, అందుకనే బ్రహ్మ సంహితనే రాసేశారు. ఆయన బ్రహ్మ సంహితలో ఆయన భగవంతుణ్ణి ప్రే చేశారు. అంటే బ్రహ్మ ఏం చెప్తున్నాడు? నేను భగవంతుడు అని చెప్పట్లేదు, నాకంటే ఉత్తమమైన వాడు, నాకు కూడా కారణమైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, నాకే కాదు సర్వకారణాలకి కారణమైనటువంటి వాడు భగవానుడు ఉన్నాడు అనేటువంటి. బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ భగవానుడు కాదు అని తెలిసింది. మనకి భౌతిక ప్రకృతిలో మనకు తెలిసినటువంటి ప్రధానమైనటువంటి దేవతలు ఎవరు అని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు.
బ్రహ్మ దగ్గరికి వెళ్ళాము బ్రహ్మ కాదని తెలిసిపోయింది. శివుడి దగ్గరికి వెళ్ళండి, శివుడి దగ్గరికి వెళ్తే శివుడు ఏం చెప్తాడండి? శివుడు కూడా నేను కాదు భగవంతుణ్ణి. అన్ని పూజలలోకెల్లా ఉత్తమమైన పూజ ఏమిటి అంటే విష్ణు పూజ అనేటువంటి విషయాన్ని చెప్తారు. అది కూడా శివపురాణంలోనే చెప్తారు. శివపురాణంలోనే పార్వతీదేవి అన్ని అర్చనలోకల్లా కూడా ఉత్తమమైన అర్చన ఏమిటి చెప్పు అని పార్వతీదేవి శివుణ్ణి అడిగితే శివుడు ఏమంటారు అని అంటే అన్ని అర్చనలోకెల్లా ఉత్తమమైనటువంటి అర్చన ఏమిటి అంటే విష్ణు ఆరాధన. అది శివపురాణంలోనే రాసింది. మరి అంటే శివుడు కూడా అని చెప్తేస్తున్నాడు నేను కూడా దేవాది దేవుడు కాదు అని. కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, భగవద్గీతలో కృష్ణుడు దేవుడు ఎవరు అని అంటే నేనే దేవుణ్ణి అనేటువంటి విషయం చెప్తాను. నేనే దేవాది దేవుడు, నాకు శరణు వేడండి, నాకు భక్తియుత సేవ చేయండి, నా ఆలోచనలో ఉండిపోండి అనేటువంటి విషయం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మనకు తెలియనటువంటి విషయం కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా. ఎవరికి వాళ్ళు నేను స్వయంగా నన్ను అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఒక్క కృష్ణుడు మాత్రమే భగవద్గీతలో స్వయంగా నాకు మాత్రమే ఆరాధన చెయ్యండి, నాకు మాత్రమే భక్తియుత సేవ చేయండి, అదే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అంటే భక్తులు అవడం కాదు ముఖ్యం, ఇంపార్టెంట్. మహాత్ముడు స్థాయిలో ఉన్నటువంటి భక్తులుగా మారాలి మనం. మనందరం మహాత్ములు అవ్వాలి. మనందరం మహాత్ములు అయ్యే స్థితికి మనం వెళ్ళాలి. కాబట్టి మహాత్ములు ఏది మాట్లాడినా కానీ కరెక్టే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తిలో ఉన్నారు, వాళ్ళు భగవంతుడి పాదాలని ఆశ్రయించి ఉన్నారు. వాళ్ళు ఏది మాట్లాడినా భగవంతుడు మాట్లాడిన దాంతోనే సమానం. భగవంతుడి యొక్క సర్వ గుణాలు వాళ్ళలో ఉంటాయి, భగవంతుడి యొక్క సర్వ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. కాబట్టి మహాత్ముడు ఏది మాట్లాడినా కానీ భగవంతుడి మాటగానే స్వీకరించాలి. అందుకని ఇప్పుడు దాకా పృథ మహారాజు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ప్రామాణికమైనది, అదంతా కూడా అనుసరించాల్సినటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభుజీ చిన్న డౌట్ అడిగండి మాతాజీ, అడిగండి సత్యవతి మాతాజీ. శివుడు ఆయన, నేను వైష్ణవ భక్తుడిని, విష్ణు భగవాన్ ఆయనే దేవాదేవుడు అని చెప్పారు. బ్రహ్మ కూడా ఒప్పుకున్నారు. విష్ణు భగవాన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఏమని చెప్పేవాళ్ళు ప్రభుజీ? అంటే మనకు మాన దేవాదేవుడు ఆయన, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఈయన సృష్టించారు అంటే ఆయన అంశ కదా మా ప్రభుజీ. విష్ణువు ఒకటి, కృష్ణుడు ఒకటి, వేరు వేరు కాదు కదా మాతాజీ. సో కృష్ణుడు చెప్పేశారు కదా భగవద్గీతలో, కృష్ణుడు ఏం మాట చెప్పారో అదే విష్ణు మాట కూడా. కృష్ణు నుంచే కదా అంటే. సో కృష్ణుడే చెప్పారు కదా స్వయంగా, నేనే భగవాను, నేనే దేవాది దేవుడిని, నన్నే శరణండి, మొత్తానికి నేనే మూలము, నా నుంచే అంత వచ్చింది, భౌతిక ప్రకృతి మొత్తం నా నుంచే వచ్చింది, భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి దేవతలందరూ నా శరీరంలో అంగాలే, సో నేనే వాళ్ళందరినీ నియుక్తం చేశాను అనేటువంటి విషయం చెప్పారు కదా కృష్ణుడు. ఇక్కడ విష్ణు ఈ విశ్వంలో విష్ణు అంటే ఇప్పుడు శివ అంటే శివ తెలుసు, బ్రహ్మడ బ్రహ్మ తెలుసు. ఇక్కడ విష్ణు అనేసి అంటే కాదు ప్రభుజీ, గర్భోదక సాయి అని అనుకోవాలా ప్రభుజీ? అంటే ఆయన అంశ కదా. గర్భోదక సాయి అవుతారండి, క్షీరోదక సాయి అయితే ఏంటి, కృష్ణుడు అయితే అందరూ ఒకటే. వేరేగా చూడడం లేదు ప్రభుజీ, వేరేగా చూడడం లేదు. భగవంతుడు ఆయన భగవంతుడు, ఈయన భగవంతుడే. విష్ణువు అంటే భగవంతుడే స్వయంగా విస్తరించారు. అలా మూడు పురుషావతారాలుగా వచ్చారు కృష్ణ భగవాన్. మనల్ని మనకి మనకి ఏం చేయాలి ఇప్పుడు? మనం భౌతిక విశ్వాన్ని సృష్టించాలి, భగవంతుడు సృష్టించాలి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నియుక్తం చేశారు. కానీ కొన్ని చేయడానికి ఎవరో ఒక డెలిగేషన్ పెడితే, డెలిగేట్ చేసి ఎవరికో మీరు చెయ్యండి అని చెబితే జరిగేటువంటి పనులు అన్ని ఉండవు. ఇప్పుడు ఒక కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తి కూడా కొన్ని పనులు తానే చేయాలి. చెక్కు మీద సంతకం ఎవరు పెడితే వాళ్ళు పెట్టడానికి అవదు. చెక్కు మీద సంతకం పెట్టే పని నాకు ఒక అసిస్టెంట్ కావాలి, చెక్కు మీద సంతకం పెట్టడానికి అంటే డబ్బులు వస్తాయా బ్యాంక్ అకౌంట్ నుంచి? అందుకని ఆయనే వచ్చారు విష్ణుగా. కొన్ని పనులు ఆయనే చేయాలి, అందుకని ఆయనే విష్ణుగా వచ్చారు. ఓకేనా మాతాజీ? సో వేరుగా విష్ణు నుంచి విష్ణువుని వేరుగా చూడకండి. అంటే ప్రభుజీ దేవాది దేవుడు మూడు పురుషావతారాలుగా వచ్చారు, ఆయనే మొత్తం, ఆయనే క్షీరోదక సాయి అయినా కారణోదక సాయి అయినా గర్భోదక సాయి అయినా ఆయనే, మూడు పురుషావతారాలుగా వచ్చాడు అంతే కదా ప్రభుజీ?
ఇక్కడ అనుకోవడం ఏంటంటే గర్భోదక సయానిక అంటే మీ ద్వారా మీ అంశాలలో ఎప్పుడు విష్ణువు గురించి మాట్లాడినా గానీ క్షీరోదక సాయి విష్ణువే అవుతారు. మన గర్భోదక సాయి విష్ణువు మనకి యాక్సెస్ లో ఉండరు భౌతిక విశ్వానికి. భౌతిక విశ్వంలో దేవతలు ఎవరికి కూడా గర్భోదక సాయి విష్ణువు కారణోదక సాయి విష్ణువు యాక్సెస్ లో ఉండరు. వాళ్ళకు ఉండేది ఓన్లీ క్షీరోదక సాయి విష్ణు. క్షీరోదక సాయి విష్ణు ప్రభుజీ ఎప్పుడు విష్ణువు అని వచ్చినా గానీ క్షీరోదక సాయి విష్ణువే. మరి ఇంద్రియాలను జయించిన వాళ్ళని ఏమంటారు ప్రభుజీ? ఏదో చెప్పారు మహా మాదిరి మాతాజీ మహాత్ములు అని చెప్పినట్టుగా గుర్తుంది. ఇంద్రియాలను జయించినటువంటి వాడు గోస్వామి. గోస్వామియా ప్రభుజీ, ముందు ఆయన విస్తరించి తర్వాత విశ్వాన్ని విస్తరింపజేశారు అని చెప్తారు కదా. మాతాజీ ఇంద్రియాలను జయించినటువంటి వాడు అని అంటే ఇప్పుడు ఇంద్రియాలను జయించిన ప్రతి ఒక్కడు భక్తుడైపోవాలని ఏం లేదు కదా. తాత్కాలికంగా కూడా కొంతకాలానికి కూడా ఇంద్రియాలను జయించచ్చు. ఇప్పుడు విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేసినంత కాలం ఇంద్రియాలను జయించారు కదా. అంటే ఇంద్రియాలను జయిస్తే సమస్తము ఇక ఆయనలో ఉండే అరిషడ్ వర్గాలన్నీ పోతాయి కదా ప్రభుజీ. శుద్ధ భక్తుడు అవుతాడుగా కాడా ప్రభుజీ? భగవంతుణ్ణి ఆయన ధ్యానం చేస్తుంటే అవుతాడు. భగవంతుడిని ధ్యానం చేయకపోతే శూన్యాన్ని ధ్యానం చేస్తే ఇందాక అష్టాంగయోగం గురించి చెప్పారు కదా ప్రభుజీ, అష్టాంగయోగం ఇంద్రియాలను జయించిన ప్రతి ఒక్కడు కూడా భక్తుడు అయిపోవాలని ఏం లేదు కదా. మాదిరి మాతాజీ చెప్పారు ప్రభుజీ ఇంద్రియాలను జయించిన వాళ్ళు ఇంకా అంటే అతను విశుద్ధ భక్తుడు అయితే నేను చెప్పుకుంటారు ప్రభుజీ. మాతాజీ భక్తులందరూ ఇంద్రియాలను జయించున్నారు కానీ ఇంద్రియాలు జయించిన ప్రతి ఒక్కరు భక్తుడు అయిపోలేదు. భక్తులందరూ ఇంద్రియాలను జయించారు. అవును ప్రభుజీ. కానీ ఇంద్రియాలు జయించిన ప్రతి ఒక్కరు భక్తులు అవ్వాలని ఏం లేదు. అంటే ఇంద్రియాలను జయించడం అంటే ఇప్పుడు ఇంద్రియాలను జయించడం అంటే శాశ్వతంగా జయించగలగాలి. ఏదో కొంతకాలానికి నాలుగు రోజులు నేను మందు తాగనండి, ఐదో రోజు పోయి మందు తాగొస్తా అంటే జయించినట్టు కాదు. కంప్లీట్ గా ఇంకా కంప్లీట్ గా ఇంద్రియాలను జయించి ఒకవేళ ఇంద్రియాలను ఒకవేళ ఇంద్రియాలను జయించడం అని అంటే ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగించడం. అంటే ఇంద్రియ తృప్తి మన తృప్తి కోసం కాకుండా భగవంతుడి తృప్తి కోసం ఉపయోగించడం ఇంద్రియాలు. అయితే ఇప్పుడు డెఫినేషన్ లో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చా ప్రభుజీ? మహాత్ములు అంటే భక్తులు, మెయిన్ భక్తులు అంటే మహాత్ములు. భక్తులు ఇంద్రియాలను కూడా చేయించి ఉంటారు. ఓకే అదే అది నేను సగమే చెప్పాను ఇందాక అది అందుకని. ఓకే ప్రభుజీ, అందుకని ఇంద్రియాలు చేయించిన వాడే మహాత్ముడు అని అంటే అది కరెక్ట్ కాదు. అదేలేండి అదేలేండి ప్రభుజీ, భక్తులు మహాత్ములు, భక్తులు ఇంద్రియాలను కూడా చేయించుంటారు. అంటే ఇప్పుడు ఇట్లా అనుకోకూడదా ప్రభుజీ, ఇంద్రియాలను భగవంతుని సేవలో చేసిన వాళ్ళు మహాత్మున మొత్తం అది రాదు మీనింగ్ అది వస్తుంది కదా ప్రభు. అది కూడా కరెక్టే కానీ వాళ్ళు శుద్ధ మనం చెప్పడంలో ఉంది కదా ప్రభుజీ. ఒక నిమిషం, నేను కూడా నా ఇంద్రియాలను భగవత్ సేవలోనే ఉపయోగిస్తాను. నా నోటితో భగవంతుని మాటలు మాట్లాడుతున్నాను, నా చెవులతో భగవంతుని మాటలు మీరు మాట్లాడుతుంటే నేను వింటున్నాను. ఓకే, నా నాలుగుతోటి భగవంతుడి ప్రసాదాన్ని తింటున్నాను. అంత మాత్రం నేను ఇంద్రియాన్ని జయించేసానా? నేను భక్తుని అయిపోయానా? ఆయన పాదాలను ఆశ్రయిస్తేనే కదా ప్రభుజీ ఇవన్నీ మనం చేయగలిగేది. శుద్ధ భక్తి వచ్చేది మనసులో, అంత ప్రేమ అంత ఆశ్రయం, ఇంకా మనకి పూర్తిగా 200% నమ్మకం అనేది ఇంకా రాలేదు. మన భగవంతుడి మీద అంత నమ్మకం అంత ప్రగాఢమైన విశ్వాసం ఉంటే ప్రతి చిన్నదానికి మనం భయపడటం బాధపడటం చెయ్యం. శుద్ధ భక్తుడైతే ఇంద్రియాలను కంప్లీట్ గా జయించి ఉంటాడు. మనం ఏం జరిగినా కానీ చెల్లించడు, కానీ మనం ఏం జరిగినా చెల్లించడు. అన్ని సమంగా తీసుకున్నాడు స్థిత ప్రజ్ఞుడు. అన్ని సమంగా తీసుకుంటే కష్టాలనైనా సుఖాలనైనా వీటి క్వాలిటీస్ ఎన్ని క్వాలిటీస్ ఉంటేనే ఆయన మహాత్మ ఇవన్నీ. ఓకే ప్రభుజీ, చిన్న డౌట్. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం చదువుతూ స్వామివారికి పువ్వు పెడతాం కదా ప్రభుజీ, ఒకసారి ఇతర దేవీ దేవతలకు కూడా అదే మంత్రంతో పువ్వు పెట్టే తప్పులేదు. ఏం తప్పులేదు, స్వామికి చెందినట్టే. అవును, ఏం ప్రాబ్లం, పెట్టచ్చు మాతాజీ. ప్రభు
ఇక అలవాట్లలో అదే వస్తుంది, మిగతా అదే దేవతలకు కూడా అదే పదము మంత్రం. ఏం పర్వాలేదు మాత్రం, వాళ్ళు హ్యాపీ అవుతారు. ప్రభుజీ ఇవాళ నేను సమ్మరీ చెప్పలేను ప్రభుజీ. క్లినిక్ లో ఇద్దరు కౌన్సిలింగ్ పేషెంట్స్ వచ్చేసారు, ఇప్పుడు చాలా వినలేకపోయాను, తర్వాత ఇది వింటాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.